హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత ఈ లాక్డౌన్లో ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అందుకే ఇలా స్పెషల్గా శారీ కట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా పెద్ద అబ్బాయి హాయ్ చెప్తున్నాడు. చూశారు కదా లగేజ్ ఎంత ఉందో. లాక్డౌన్ కదా, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతామో తెలియదు. అందుకే కొంచెం లగేజ్ ఎక్కువగానే తీసుకెళ్తున్నాను. చాలా డేస్ అవుతుంది బయటికి వెళ్ళి, షాపింగ్కి వెళ్ళి. అసలు లాక్డౌన్ వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి మా చిన్న అబ్బాయి మొత్తం అన్నీ సదురేస్తున్నాడు. నేను ఒక పక్క సదురుతూ ఉంటే తను తన పని తను చేస్తూ ఉన్నాడు. హాయ్ చెప్పుమన్నా అంటే హాయ్ చెప్తున్నాడు. మేము లగేజ్ అంతా తీసుకొని కిందికి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి నేను మా బాబు ఇద్దరం ఫోటోకి ఫోజ్ ఇస్తున్నాము. వాడు చూడమంటే అస్సలు చూడడం లేదు. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకి వెళ్తున్నాము. మా మమ్మీ వాళ్ళ ఊరు మిర్యాలగూడ. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. చాలా రోజులు అవుతుంది ఇలా బయటికి వెళ్ళి, ఇలా జర్నీ చేసి చాలా డేస్ అవుతుంది. ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ఇలా బయటికి వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మాకు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుతుంది. ఈజీగా 3 అవర్స్ పడుతుంది. చూశారు కదా ఇక్కడ వెహికల్స్ కూడా చాలా వరకు వెళ్తున్నాయి. మా కార్ని కూడా మధ్యలో పోలీసులు ఆపుతారేమోనని అనుకున్నాము, బట్ ఎక్కడ ఆపలేదు. చాలా సేఫ్గా, చాలా వరకు సేఫ్గా వచ్చేసాం. షాప్స్ కూడా అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయండి. ఏదో కొన్ని అక్కడక్కడ క్లోజ్ చేశారు, కానీ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. లాక్డౌన్ కొంచెం తగ్గినట్టు అనిపించింది మాకు. మరీ అంత ఎక్కువగా అయితే లేదు. ఈ ఊళ్ళలో ఇంకైతే చాలా తక్కువగా ఉంది కరోనా కాబట్టి, కొంచెం షాప్స్ అవన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ మా పిల్లలిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు రూమ్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది, ఇక్కడ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా చిన్న అబ్బాయిని చూడండి, అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో. వాడిని కంట్రోల్ చేయడం అసలు నా వల్ల కావడం లేదు. ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. హైదరాబాద్లో అయితే కొద్దిగా పట్టుకోవడం ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే బయటికి వెళ్ళాడు ఎంతసేపు హాల్లో ఇంట్లోనే ఆడుకుంటాడు కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. కానీ ఇక్కడ మిర్యాలగూడలో వచ్చేసి చూశారు కదా మట్టితో, అసలు మొత్తం మట్టిలో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు మనందు ఇద్దరు ఫుట్బాల్ ఆడుతున్నారు. మా అక్క వాళ్ళ పిల్లలు రావడం వల్ల కొంచెం టైం పాస్ అవుతుంది పిల్లలకు. అందరూ ఇలా కలిసినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలకు, చూడడానికి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మరొక చక్కటి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, స్టే సేఫ్, స్టే హోమ్.